కనకలేపము. కనకలేపము అంటే కనక అనేటువంటి ఒక హర్బ్, లేదా దాన్ని దత్తూర అని కూడా అంటాము తెలుగులో, దత్తూర ఉమ్మెత్త అని కూడా అంటాము. ఓకే, ఈ ఉమ్మెత్త ఆకులు మనందరికీ తెలుసు కదా, ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త చెట్లు ఎక్కడ పడుతూ ఉంటాయి, ముళ్ళ ఆకులు ఉంటాయి, దాని ఫ్లవర్ లాగా ఫన్నెల్ లాగా ఉంటుంది, వైట్ కలర్ లో ఫన్నెల్ లాగా ఉంటుంది. సో ఆ ఉమ్మెత్త ఆకులు తీసుకోవాలి. ఈ ఆకులకి మనం నిన్నటి ప్రాక్టికల్ లో అనుకున్నాం కదా, ఉమ్మెత్త ఆకులకి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లింగ్ అనాలిసిక్ యాక్షన్ ఉంటుందని. సో అటువంటి దాని గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్స్క్లూజివ్లీ ఈ ఆకులు మాత్రమే తీసుకుని ఈ ఆకులు తాలూకా జ్యూస్ చేసుకోవాలి. మిక్సీలో కొంచెం నీరు పోసి మంచిగా జ్యూస్ చేసి ఆ జ్యూస్ని వడగట్టేసుకుని తీసుకోవాలి. ఆల్రెడీ మనము ఈ ఆకులు తాలూకా జ్యూస్ చేసుకున్నాము, వడగట్టేసుకుని తీసుకున్నాము. సో ఈ జ్యూస్ని మనము కనకలేపం తయారు చేయడానికి వాడతాము. సో ఈ జ్యూస్ ఎంత ఉందో అంత బెల్లం కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యూస్ ఒక పావు కిలో ఉంటే బెల్లం కూడా పావు కిలో తీసుకోవాలన్నమాట. అలా ఇంతే, ఈ రెండే ఇంగ్రీడియంట్స్, ఇంకేది ఏమీ లేదు. జస్ట్ ఈ కనకలేపములో మనకి ఈ ఉమ్మెత్త ఆకుల రసము, బెల్లము, ఈ రెండింటితో మనము ఒక ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకుంటాం. ఈ ఆయింట్మెంట్ ఎక్కడైతే వాపు ఉందో నొప్పి ఉందో అక్కడ రాసుకోవడం ద్వారా వాపు నొప్పి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఒకసారి తయారు చేసుకుంటే ఇది తడి తగలకుండా దాచుకుంటే బోల్ రోజులు సంవత్సరాల తరబడి వచ్చేస్తుంది పాడవకుండాను. సో చక్కగా ఒక మంచి గాజు సీసాలో భద్రపరచుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ మనం తయారు చేసుకున్నటువంటి ఉమ్మెత్త ఆకుల రసం ఉంది, ఇందులో జస్ట్ మనం బెల్లం కలపడం, అంతే, ఇంకేం లేదు. సో కొంచెంసేపు తిప్పగానే బెల్లం కరిగిపోతుంది, కానీ తయారైతే అప్పుడే కాదు, ఇది బాగా దగ్గరగా చిక్కగా ఆయింట్మెంట్ లాగా అవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అంత టైము మనము అలా తిప్పుతూ ఉండాలన్నమాట.